ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నేను మీ నానాజ్ పట్నాయక్ మనం ఈరోజు ఒక బిజినెస్ ప్రారంభించేటప్పుడు వాస్తు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని మీకు చెప్తాను సహజంగా ముందుగా మీరు చూసుకోవాల్సినటువంటిది అంటే ఇది జ్యోతిష్యము వాస్తు రెండింటిని కలిపి చెప్తాను ఇక్కడ మీ చాట్లో అంటే మీ జన్మజాతకంలో బిజినెస్ చేసే యోగము అసలు ఉందా లేదా గుర్తుపెట్టుకోండి ఉంది అంటే ఆ బిజినెస్ మీకు ఎటువంటి బిజినెస్ యోగం ఉంది ఉందనేది ఎలా వస్తుంది బుధుడు కారకత్వాన్ని పొందుతాడు ఇచ్చే కారకత్వాన్ని బుధుడు పొందుతాడు క్లియర్గా అలా కాకుండా ఒక్కొక్కసారి కారకత్వం పొందినటువంటి గ్రహం బుధరాశులతో కానీ బుధుడితో కానీ సంబంధాలు కలిగి ఉంటుంది కారకత్వం ధనాధిపత్య కారకత్వం ఏ గ్రహం పొందింది అనేటువంటిది ఒక క్యాల్కులేషన్ ఉంటుంది జాస్ జ్యోతిష్ శాస్త్రంలో ఒక లెక్క ఉంటుంది దానికి దాన్ని బట్టి వాళ్ళకు వస్తాయి ఒక్కొక్కసారి ఆ బుధుడు బిజినెస్లో వెళ్తూ నష్టపోయే కారకత్వం కూడా పొందుతాడు అందు అప్పుడు అలాంటప్పుడు చాలామంది బిజినెస్లు చేసి నష్టపోతుంటారు అయితే నేను మీకు ఇక్కడ మొత్తం అసలు అంటే ఏం చేస్తే మీరు సక్సెస్ అవుతారో చెప్తానండి మీకు ఫస్ట్ మీకు పాయింట్ నెంబర్ వన్ ఏ బిజినెస్ పనికి వస్తుంది ఫస్ట్ బిజినెస్ పనికి వస్తుందా లేదా నెక్స్ట్ ఏ బిజినెస్ పనికి వస్తుంది ఆ బిజినెస్లో సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్ళాలా ప్రోడక్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాలా సర్వీస్ అంటే ఒక లెక్క ఉంటుంది ప్రోడక్ట్ అంటే ఒక లెక్క ఉంటుంది అంటే ఎలాగా ఏసీలు అమ్మే వ్యక్తి ఉంటాడు ఏసీ ఏసీకి రిపేర్ చేసే వ్యక్తి ఉంటాడు చిమ్నీలు అమ్మే వ్యక్తి ఉంటాడు చిమ్నీని రిపేర్ చేసే వ్యక్తి ఉంటాడు కార్లు అమ్మే వ్యక్తి ఉంటాడు కార్లకి సర్వీసెస్ ఇచ్చే వ్యక్తి ఉంటాడు మీ జాతకంలో కనుక సర్వీసెస్ ద్వారా డబ్బులు వచ్చే యోగం ఉంటే సర్వీసెస్ చేయాలి కార్ షోరూమ్ పెట్టుకోవడం కంటే కార్ రిపేర్ సెంటర్ పెట్టుకోవడం బెస్ట్ మీరు అలాగే ఏసీ షోరూమ్ పెట్టుకోవడం కంటే ఏసీలు అమ్మడం కంటే ఏసీలు బాగు చేయించడం బెస్ట్ మీకు ఫస్ట్ అది డిసైడ్ అవ్వండి మీరు అది ఇక్కడ బిజినెస్ చేస్తే బాగుంటుందా ఆన్లైన్లో చేస్తే బాగుంటుందా కొంతమంది షాప్స్ పెడితే యోగించవవి షాప్స్ పెడితే ఇబ్బంది వస్తుంది అలాంటి వాళ్ళు ఆన్లైన్లోనే చేయాలి ఈ క్లారిటీ ఫస్ట్ రావాలి రెండవది మీరు ఏ ప్రోడక్ట్ పెడుతున్నారో ఆ ప్రోడక్ట్కి ఒక షాపు ఆఫీసు తీసుకుంటారు అది మీ పేరుకి పర్టికులర్గా అలాగే ఆఫీస్ కంపెనీ పెట్టుకునే పేరుకి డైరెక్షన్ సెట్ అవ్వాలి అంటే ఏమిటి మీరు పేరు పెట్టిన తర్వాత ఆఫీస్ని వెతుక్కోవాలి లేదా మీ పేరుకి సెట్ అయ్యే ఆఫీస్ తీసుకున్నాక ఆఫీస్కి తగ్గట్టుగా పేరైనా పెట్టుకోవాలి రెండు విషయాలు ఇక్కడ మీ ఆఫీస్ మీ కంపెనీ నేమ్ను బట్టి ఆఫీస్ డైరెక్షన్ వెతుక్కోవడం అయినా చేయాలి లేదా కంపెనీ పెట్టిన తర్వాత ఆ డైరెక్షన్ సరిపోయేంత పేరైనా మీరు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దీన్ని వర్గు అంటారు వర్గులో ఇది మ్యాచ్ అవ్వకపోతే కూడా కంపెనీ పైకి లేకపోతే గుర్తుపెట్టుకోండి కంపెనీ పైకి గ్రో అవ్వదు ఇక మూడో అంశం ఏంటంటే ఇక్కడ కంపెనీలోని ఇంట్లోనే వాస్తు దోషాలు ఉండకూడదు అంటే అలాగా కంపెనీలో ఎలా చూస్తాం వాస్తువి మెయిన్ పర్సన్ ఎక్కడ కూర్చున్నాడు అతనికి సపోర్ట్ వాళ్ళు ఏ ఏ ప్లేసెస్లో కూర్చున్నారు అకౌంట్ సెక్షన్ ఏదైనా సరే వేస్టేజ్ జోన్స్లోకి రోదన్ ప్లేసెస్లోకి ఏమైనా వెళ్ళిందా ఎందుకంటే అకౌంట్ సెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే మీరు మీటింగ్స్ పెట్టుకునేటువంటి స్పాట్ ఎక్కడుంది మీటింగ్స్ కనుక ఏ వేస్టేజ్ జోన్లోనో రోదన్ ప్లేస్లోనో మీటింగ్ రూమ్స్ అరేంజ్ చేస్తే మీటింగ్ కూర్చుంటారు కానీ ఎవరు కూడా సీరియస్గా కనెక్ట్ అవ్వరు అక్కడ ఇంప్రూవ్మెంట్ కోసం కనెక్ట్ అవ్వరు అలాగే ఇంప్రూవ్మెంట్స్ కోసం వేసుకునే గ్రాఫ్ బోర్డ్ ఎక్కడ పెట్టుకుంటున్నారు రిసెప్షన్ ఎక్కడ ఉంటుంది ఆఫీస్ లోపల వేసేటువంటి కలర్స్ ఎలా ఉన్నాయి ఆత్రూమ్ ఆఫీస్లో బాత్రూమ్స్ లెటర్న్స్ ఎక్కడ పెట్టుకున్నారు ఇవన్నీ చాలా ముఖ్యం ఆఫీస్లో అలాగే దీంతోపాటు గృహంలో కూడా మీరు చూసుకోవాలి ఈ యొక్క విషయాల్ని ఎందుకంటే ఆఫీస్ వాస్తు బాగుందండి గృహం బాగాలేదండి ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఆఫీస్ వాస్తు గృహ వాస్తు రెండూ బాగున్నాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అయితేనే ముందుగా చెప్పినట్టుగా ప్రోడక్ట్ ఏమిటి ఫస్ట్ పాయింట్ ఈజ్ మీకు బిజినెస్ యోగం ఉందా లేదా చాలామంది ఇక్కడ చేసి ఇంకొక మిస్టేక్ చెప్తానండి మీకు నాకు కలిసి రావట్లేదు అన్నారండి అందుకని మా మిస్సెస్ పేరు మీద అంటాడు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు కానీ మీ భార్య పేరు మీద పెట్టినట్లయితే పూర్తి పవర్స్ అన్నీ ఆవిడకే ఇవ్వగలగాలి అంటే చెక్ పవర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మనీ ట్రాన్సాక్షన్ ఎవ్రీథింగ్ ఆవిడ చేతిలోనే ఉండాలి మీరు శాలరీ తీసుకున్నట్టుగా కొంత డబ్బులు తీసుకోవాలంతే మిగిలిన డబ్బులు అన్నీ ఎందుకంటే ఆవిడకి ఇచ్చినంత మాత్రం నా ఆవిడేం పట్టుకొని వెళ్ళిపోదు ఇక్కడ ఏంటంటే ఆవిడది కంప్లీట్గా ఇంకా ఆవిడది కంపెనీ అన్నట్టుగా ఉంటేనే మీకు వర్కౌట్ అవుతుంది మీరు కొంత డబ్బులు ఆవిడకు అప్పించినట్టుగా రాసుకొని ఆవిడ డబ్బులు ఇంకా పూర్తిగా అంటే ఆవిడ పేరు మీద కనుక ఈ బిజినెస్ కలిసి వస్తే మీరు చూసుకునే వ్యక్తిగా ఆ కంపెనీలో మీరు వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉంటూ చూసుకుంటూ ఉంటారు ఆవిడేదో వస్తుంది వెళ్ళిపోతుంది ఏదో చెక్ మీద సంతకం పెడుతుంది అంతవరకే ఉంటుంది కానీ మెయిన్ ఓనర్ ఆవిడే మీరు చూసుకుంటున్నట్టుగా మీరు రాసుకోవాలి అగ్రిమెంట్ అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది అంతేగాని చాలా మంచి మిస్టేక్ ఏంటంటే నాకు పనికి రావట్లేదు కదండి మా పిల్లల పేరు మీ పెడేస్తాను నా భార్య పేరు మీ అంట వాళ్ళకి ఆ బిజినెస్లు కలిసి రాకపోయినా మీరు పెట్టేస్తానంటారు కానీ పేరుకు మాత్రం అప్పుడు పేరంటారు కానీ డబ్బులు డ్రా చేసుకోవడం దగ్గర నుంచి డబ్బులు వాడడం దగ్గర నుంచి డెషన్స్ అన్నీ మీ చేతిలోనే ఉంటాయి అప్పుడు మీరే అనుభవిస్తున్నప్పుడు డబ్బుల్ని మీకు పనికి రానటువంటి బిజినెస్ మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలనేది ఒకసారి ఆలోచించాలి మీకు పనికి రాదని తెలిసింది మీకు ఎందుకు ఇస్తుంది అది డబ్బులు ఎప్పుడు ఇస్తుంది అంటే పూర్తిగా వాళ్ళకి పనికొస్తూ వాళ్ళ పేర్ల మీద చేసేసినప్పుడు వస్తుంది డబ్బులు రైట్ ఇది ఆఫీస్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇక ఇంట్లో వాస్తులో ఖచ్చితంగా ఉత్తరము ఆగ్నేయము పశ్చిమము నార్త్ సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఈ డైరెక్షన్స్ ఖచ్చితంగా బాగుండాలి ఇవి బాగుంటేనే కానీ మీకు బిజినెస్ గ్రో అవ్వదు ఇవి ఇంట్లో అండ్ ఆఫీస్లో వీటితో పాటు ఈస్ట్ ఇంకా బాగుండాలి బిజినెస్కి ఎందుకంటే ఈస్ట్ ఈజ్ సోషల్ కమ్యూనికేషన్స్ మీరు మార్కెట్లోకి వెళ్ళాలి మార్కెట్లో మీ ప్రోడక్ట్ పేరు రావాలి మార్కెట్లో మీ ప్రోడక్ట్ గురించి తెలియాలంటే ఈస్ట్ కూడా బాగుండాలి కాబట్టి ఇవి ఇంట్లో ఆఫీస్లో అంటే పదహారు దిశలు బాగుండాలి బట్ ఇవి ప్రత్యేకంగా బిజినెస్ బాగుండాలి గుర్తుపెట్టుకోండి ఇవి పర్ఫెక్ట్గా ఉంటూ మీరు పర్ఫెక్ట్గా వెళ్ళినట్లయితే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు బిజినెస్లో రాణించగలుగుతారు చక్కగా ఇవి ఏమీ చూసుకోకుండా ఏదో హడావిడిగా బిజినెస్లోకి దిగిపోయి రావట్లేదని మళ్ళీ ఇంకో బిజినెస్లోకి జంప్ అయిపోయి అది రావట్లేదు ఇంకో బిజినెస్లో జంప్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు చాలామంది సో ఫస్ట్ నుంచి మీరు చేసుకోవాల్సిన ప్లానింగ్ ఈ రకంగా చేసుకోండి బిజినెస్లో ఖచ్చితంగా నూటికి నూరు శాతం మీకు దేవతా అనుగ్రహం ద్వారా మీకు కలిసి రావడం జరుగుతుంది శ్రీమాత్రే నమహ